హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్ సో ఈ రోజున మనం బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిన్న మనం చెప్పినట్టుగానే అఖిల్ని అందరూ బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి బయటికి పంపించడం జరిగింది అయితే వాళ్ళు అనుకున్నట్టుగా అఖిల్ ఎలిమినేట్ అయితే అవ్వలేదు మనం చెప్పినట్టుగానే సీక్రెట్ రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది సీక్రెట్ రూమ్కి వెళ్ళక ముందు అసలు ఏం జరిగింది ఏంటి నిన్న ఎపిసోడ్లో ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్లో నిన్న నైట్ ఒంటి గంట సమయంలో అందరూ నిద్రిస్తున్నటువంటి వేళ బిగ్ బాస్ అందరినీ నిద్రలేపి అందరికి సూట్ కేసులు తెచ్చుకోమని చెప్పి స్టోర్ రూమ్ పంపించి ఎవ సూట్ కేసు వాళ్ళకి ఇచ్చి సో దాంట్లో వారి వారి బట్టలు సర్దుకొని బయటకు వచ్చి నిలబడమంటారు వాళ్ళకి ఎవరికి ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాదు బేసిక్గా అసలు ఏంటి ఈ టైంలో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది అర్థం కాదు బట్ స్టిల్ బిగ్ బాస్ చెప్పింది చేయాలి కాబట్టి అందరూ ఆ సూట్ కేసులలో బట్టలు అయితే సర్దుకొని బయటకు వచ్చి నిలబడడం జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత ఏదైతే అనౌన్స్మెంట్ ఉంటుందో ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ జర్నీలో మీరు ఫైనల్కి వెళ్ళడానికి మీకు ఏ కంటెస్టెంట్ అయితే అడ్డుపడతారని మీరు అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ పేరు చెప్పమని బిగ్ బాస్ అయితే చెప్తాడు అందులో ముందుగానే చెప్తాడు ఆ విషయం ఏంటంటే ప్రతి వారం ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తారు బట్ ఈ వారం మాత్రం హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేసే అవకాశం మీకు వచ్చింది మీకు ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పి మీరు ఎలిమినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో ఇక అందరూ ఎవరికి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు బేసిక్గా సో ఫస్ట్ సోహైల్ వచ్చేసి నాకైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ మహబూబ్ అనిపిస్తుంటారు నాకు ఎందుకంటే నేను మెహబూబ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా గేమ్లు ఆడుతుంటాడు బట్ నేను వాడితో ఆ పోటీపడి అంతగా నేను ఆడలేను కాబట్టి నాకు మెహబూబ్ అడ్డొస్తాడేమో అని చెప్పి సోహెల్ అయితే చెప్పడం జరుగుతుంది ఇకపోతే అవినాష్ వచ్చేసి అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు అరియానా వచ్చేసి అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తుంది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతారు సో ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్యా అభిజిత్ వచ్చి మాత్రం ఎవరు పేర్లు అయితే చెప్పరు హారిక కూడా అంతే సో నాకు నే మాకు మేమే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకుంటారు వాళ్ళు సో ఇక్కడ పోతే నెక్స్ట్ అఖిల్ అఖిల్ వచ్చేసి నీకు ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏంటి అని అడిగినప్పుడు నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఎవరు నాకు అనిపించట్లేదు మీరు చెప్పినట్టుగా నాకు ఫైనల్కి వెళ్ళడానికి నాకు అడ్డుపడతారు అనేంత క్యాండిడేట్స్ అయితే ఎవరు బిగ్ బాస్ హౌస్లో నాకు కనిపించట్లేదు నా గేమ్ నేను ఆడుకోగలుగుతా నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదని చెప్తారు సో ఆ తర్వాత వారి వారి డిస్కషన్స్ అయిన తర్వాత మెల్లగా ఏం జరిగిందంటే ఒక రెండు ఓట్లు హర్యానాకు పడతాయి రెండు ఓట్లు అఖిల్కు పడతాయి సో ఒక ఓట్ వచ్చేసి మెహబూబ్కు పడుతుంది ఇకపోతే హారిక అభిజిత్ లాస్య వీళ్ళు ఎవరికి ఓట్ చేయరు కాబట్టి సో ఇంతవరకు ఓట్స్ అయితే జరుగుతాయి తర్వాత డిస్కషన్స్ ఎక్కడికక్కడ డిస్కషన్స్ జరుగుతుంటాయి సో అభిజిత్ లాస్య కొంచెం హారిక కూడా సెన్సిటివ్గా మాట్లాడుకుంటారు ఒకరిని బయటికి పంపించి మనం గేమ్లోకి వెళ్ళిపోయి గేమ్కి అప్పు తీసుకున్నా కూడా అది కరెక్ట్ కాదేమో ఒకవేళ ప్రేక్షకులు పంపిస్తే సరే అది మనం బయటికి పంపించి మనం ఫైనల్కి వెళ్ళినా కూడా అది మనకు అంత హ్యాపీనెస్ ఇవ్వదని చెప్పి వాళ్ళైతే ఎవరిని నామినేట్ అయితే చేయరు ఇకపోతే ఈ అంతా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా బిగ్ బాస్ అనౌన్స్ చేసే ముందు వీళ్ళు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు మన సోహెల్ వెళ్ళి అభిజిత్ని అడుగుతారు అభిజిత్ ఇది ఒక అందరి ఏకాభిప్రాయం మీద మనమైతే డెసిషన్ ఇవ్వాల్సి ఉంటుంది బిగ్ బాస్కి ఏ ఒక్కరు నో చెప్పినా కూడా అది ఏకాభిప్రాయం కింద రాదు అని అభిజిత్ని ఇక్కడ అఖిల్ పేరు చెప్పమన్నట్టుగా ఇండైరెక్ట్గా అడుగుతారు ఎవరు అవినాష్ అదే అడుగుతాడు సోహెల్ అదే అడుగుతాడు వీళ్ళందరూ అడగనే జరుగుతుంది బట్ అభిజిత్ మాత్రం ఎక్కడికి నేను మాత్రం నా డెసిషన్ మార్చుకోను నేను ఎవరి పేరు చెప్పను అది మీ ఇష్టం మీరు చెప్తానంటే చెప్పుకోండి నేనైతే ఆపనని చెప్పి చాలా క్లియర్ కట్గా మాట్లాడతాడు అభిజిత్ సో ఇకపోతే ఫైనల్గా అందరూ డిసైడ్ అయిన తర్వాత లాస్ట్కి అయితే అఖిల్ పేరైతే చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్కి మేము స్ట్రాంగ్ ప్లేయర్గా అఖిల్ని అనుకుంటున్నామని చెప్పడం జరిగింది అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ చెప్పేస్తారు సో అఖిల్ మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇంటి సభ్యులు అనుకోవడం వల్ల మీరు ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పి అఖిల్ని అనౌన్స్ చేయడం కానీ అఖిల్గా అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అదే మాట చెప్తాను నిన్న కూడా నాకు నన్ను స్ట్రాంగ్ కంటెస్ట్ అని చెప్పి మీరు బయటికి పంపిస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు డెఫినెట్గా నేను స్ట్రాంగ్ అని నన్ను మీరు బయటికి పంపిస్తే నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను ఎందుకంటే మీరందరూ స్ట్రాంగ్ నన్ను బయటికి పంపిస్తున్నారు కాబట్టి నాకు అంతకంటే క్రెడిట్ ఇంకేం లేదు ప్రేక్షకులు ఓట్లేయకుండా ఎలిమినేట్ అవ్వడం కంటే మీరు నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నన్ను మీరు ఎలిమినేట్ చేయడం నాకు గర్వంగానే ఉంది అని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఎందుకంటే ఇన్ని రోజులు అంత కష్టపడి గేమ్ ఆడి కొన్నిసార్లు నామినేషన్లోకి వచ్చినా కూడా సేవ్ అయ్యి ఇంట్లో కొనసాగుతున్నటువంటి మనిషి సడన్గా వీళ్ళు ఎలిమినేట్ చేసేసరికి ఏం మాట్లాడాలో తోచని పరిస్థితి బట్ స్టిల్ తప్పది కదా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కొరకు అఖిల్ అయితే హౌస్ని అయితే వీడి బయటికి రావడం జరుగుతుంది అఖిల్ ఎలిమినేట్ అయిపోయాడని ఈవెన్ ప్రేక్షకులు అదే అనుకున్నారు హౌస్ మేట్స్ కూడా అదే అనుకున్నారు చివరికి పోతే వెంటనే బ్రేక్ అయిపోగానే సీక్రెట్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు అసలు ఇక అఖిల్కి ఎంత రిలీఫ్ అంటే ఇంకా ఆ టైంకి అసలు ఒక కొండని నెత్తిమీద తీసి కింద పెట్టినంత రిలీఫ్ అయిపోయింది థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు ఈ సీక్రెట్ రూమ్ ఇచ్చినందుకు ఇప్పుడు తెలుస్తుంది గేమ్ అసలు ఏంటి నా గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు లోపల ఏంటి అనేది ఇవన్నీ నాకు ఇక్కడ ఉండి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరెవరు ఏంటి అని తెలుసుకోవడానికి అఖిల్కి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్ అని చెప్పి అఖిల్ చెప్తాడు ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తాడు మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటే నో ప్రాబ్లం బిగ్ బాస్ అంటాడు ఆ తర్వాత ఏదైతే అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత లోపల అభిజితు హారిక లాస్య వీళ్ళు ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు అభిజిత్ ఏదైతే మాట్లాడతాడో ఒక కెప్టెన్సీ టాస్క్ కోసం అంత కొట్లాడిన అఖిల్ మరి ఎందుకు ఈరోజు జనాలు బయటికి పంపిస్తుంటే నేను స్ట్రాంగ్ కంటేస్ట్ అండి నేను వెళ్ళదలుచుకోలేదు నేను ఇక్కడే ఉండి ఆడాలనుకుంటున్నాను ఎందుకు అపోజ్ చేసుకోలేకపోయింది అని చెప్పి అభిజిత్ అడుగుతాడు దానికి లోపల అంటే నాకు నిన్న ఏమనిపించిందంటే అంటే అభిజిత్ ఏదైతే మాట్లాడిందో కన్సన్ తోటే మాట్లాడింది అఖిల్ మీద బట్ స్టిల్ అఖిల్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు జనాల దగ్గర ఎంత ఆదరణ అయితే పొందాడో బట్ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అభిజిత్ మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చుకుంటూ కౌంటర్ ఎన్కౌంటర్ లాగా నిన్న అయితే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది బట్ అది ఎవరికి ఒకరికొకరికి తెలియదు అది జనాలకు తెలిసింది బట్ అక్కడ నాకు అఖిల్ ఎందుకో కొంచెం తప్పు చేశాడేమో అని అనిపించింది ఎందుకంటే అఖిల్ అతని మీద తోటే మాట్లాడిన అయినా దానికి ఏదో కౌంటర్లు వేసుకుంటా రివర్స్ మాట్లాడి అది నాకు కూడా నచ్చలేదు బేసిక్గా సో అట్ల అయిపోయింది ఇకపోతే మెహబూబ్ అండ్ సోహెల్ ఇక సోహెల్ అయితే ఇక నాకు బాగా గుర్తొస్తున్నాడు ఇంత అటాచ్మెంట్ అయిపోయాడు అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడతాడు వెళ్ళిపోతే ఎన్ని మాట్లాడుకున్న వేస్ట్ ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏదైనా కావచ్చు ఇప్పుడు ఎవరైతే హారిక లాసి అభిజిత్ ఉన్నారో వీళ్ళు మేము ఎవరి పేరు అయితే నామినేట్ చేయమని చెప్పారు వాళ్ళు కూడా అట్లా చేయకుండా ఉంటే అసలు ఏం జరిగేదో నెక్స్ట్ బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ ఇచ్చేవాడో ఒక్కడే పోతాడు మీరు అనౌన్స్మెంట్ చేస్తే లేకపోతే అందరూ పోతారని బిగ్ బాస్ అంటాడు అసలు ఏం జరిగేదో తెలుసుకొని అప్పుడు చెప్తే బాగుండేది వీళ్ళు సోహెల్ మహబూబ్ తొందరపడి వెంటనే అఖిల్ పేరు అని చెప్పి బయటికి పంపించారు బట్ అక్కడ కొంచెం వాళ్ళు వెయిట్ చేసి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్ అక్కడ లాస్ట్ కూడా అదే పాయింట్ రైజ్ చేసింది సో ఇది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి ఇకపోతే ఈరోజు ప్రోమో కనుక మనం చూసుకున్నట్లయితే వా ఆ యొక్క హౌస్ మేట్స్ అందరికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి కొన్ని గిఫ్ట్స్ అయితే రావడం జరుగుతుంది గిఫ్ట్స్ అంటే లెటర్స్ పంపిస్తారు సో ఇప్పటి వరకు బయట మీరు ఎక్కడ షేర్ చేసుకుని ఒక సీక్రెట్ బిగ్ బాస్ హౌస్లో షేర్ చేసుకోమని చెప్తారు షేర్ చేసుకోమని చెప్తే ఏదేదో షేర్ చేసుకుంటారో ఆ నాకు ఆ ప్రక్రియ అనేది బేసిక్గా కొంచెం నచ్చలేదు ఎందుకంటే బయట మనం షేర్ చేసుకోలేదు అంటేనే అది ఎంతో పర్సనల్ థింగ్ అయింటానో అది ఎవరికి షేర్ చేసుకోలేకపోతేనో మనం షేర్ చేసుకోం అక్కడ ఇంట్ బయట ఒకరితో ఇద్దరితో షేర్ చేసుకుంటాం మరీ క్లోజ్ వాళ్ళతో చేసుకుంటే అక్కడ ఒకరిద్దరితోటే షేర్ చేసుకోవాలనేటువంటి విషయాలు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో షేర్ చేసుకుంటే కొన్ని కోట్ల మందితో షేర్ ఉంటుంది మరి ఒకలిద్దరితో చేసుకోలేని మరి ఈ రోజు కోట్ల మందితో ఎట్లా షేర్ చేసుకోవాలనిపించిందో ఏంటో ఈ హౌస్ మేట్స్కి నాకైతే అర్థం కాలే సో వారి వారి సీక్రెట్స్ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో అయితే చూద్దాం సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి రేపటి ఎపిసోడ్లు అయితే మీ ముందు వివరణ తీసుకోవడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను సో ఇది ఈరోజు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి ఈరోజు మన విశ్లేషణ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దిస్ ఈజ్ యువర్ రామ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి